నమస్తే, వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు చేపట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు, నాగంతో పాటు పలువురు ముఖ్య నేతల అరెస్టు. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పథకాలకు అవగాహన కలిగి ఉండాలని సూచన. డబుల్ బెడ్రూమ్ మిషన్ భగీరథ పథకాలపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఇంటికో ఉద్యోగం పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తమను నిరుమున మోసం చేశారంటూ జిల్లా కేంద్రంలో నిర్వాసితుల భిక్షాటన. డబుల్ బెడ్రూమ్ మిషన్ భగీరథ పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో విడివిడిగా కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షలు నిర్వహించి తగిన ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పెండింగ్కు పరిమితం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ పనుల్ని సైతం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో మేస్త్రీలను ఆదుకోవాలనేది తమ ఉద్దేశ్యమని, ఈ పనులతో మేస్త్రీలు చాలా సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు సమ్మర్ వస్తుంది కనుక ఎండాకాలంలో మరి మంచినీళ్ళు, మిషన్ భగీరథ, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా కట్టించే బాధ్యత అధికారులపైన ఉంది. మరి కనుక అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారు, మరి ఇట్లా ఏ రకంగా ఎంపిక చేస్తున్నారు, ఏ రకంగా మరి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మరి ఎక్కడైనా మీకు సాయం కావాలంటే మా ఎమ్మెల్యేలు అందరం కూడా, మా వెంకటాల వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పటికే చాలా ప్రయత్నం చేయడం జరిగింది. విలేజ్లో మొత్తం మా జిల్లా మొత్తంలో కూడా ఎన్ని శాంక్షన్ అయితే అన్ని ఇల్లు కట్టియాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అందరు మేస్త్రీలను కూడా పిలిపించి ఉచితంగా ఇసుక ఇచ్చి ఇవ్వడం, సిమెంట్ బస్తా కూడా దాదాపు 100 రూపాయలు తక్కువ చేయడం, తర్వాత స్టీల్ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పడం, మరి బేస్మెంట్ కాగానే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చేటట్లు, నష్టపోకుండా ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చేటట్లు, మరి వాళ్ళకు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే కట్టడానికి ముందు వచ్చినటువంటి మా మేస్త్రీలు ఉంటారో, ఎస్సీ మన కార్పొరేషన్ ద్వారా, మన బీసీ కార్పొరేషన్ ద్వారా సెంట్రింగ్ పనులు కూడా 50% 70% సబ్సిడీ కింద వాళ్ళకి ఇచ్చినట్లయితే, మరి వాళ్ళు ముందుకు వచ్చి 10 లక్షలు ఇప్పిస్తే ఉపాధిగా వాళ్ళు పని చేసుకోవడం అవకాశం ఉంటుంది. కనుక ఎవరు రాలేదు అంటే మాకు సంబంధం లేదు, వచ్చేటట్లు మీరు చేయాలి. ఖమ్మం జిల్లాలో ప్రతి ఊర్లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఖమ్మం జిల్లాలో చేస్తారు ఎట్లా, పాలమూరు జిల్లా ఇట్లా చేయరు ఎట్లా, కనుక మీదే బాధ్యత, ప్రతి గ్రామంలో చేయించే బాధ్యత కూడా మీదే అని చెప్పి మరి వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. మతాలను రెచ్చగొట్టేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఇందులో భాగంగానే ఒక ప్లాన్ ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లు పెంచారని, వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేపట్టగా వారిని పోలీసులు అడ్డుకొని నాగంను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముస్లిం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ చౌరస్తాలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో వారిని కార్యకర్తలు అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఈ ఘటనలో పోలీసులు కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి వారిని అదుపు చేయడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ, కేవలం మతాల పరంగా అందరినీ రెచ్చగొట్టేందుకే సీఎం కేసీఆర్ మతానికో రిజర్వేషన్ ప్రకటిస్తున్నారని విమర్శించారు. ముస్లింలకు గతంలో లేని విధంగా 12% రిజర్వేషన్లు ప్రకటించడం సరియైంది కాదని, వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఎంత ప్రయత్నం చేసినా రిజర్వేషన్ బిల్లు వెనక్కి వచ్చేంత వరకు తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డితో పాటు నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మతపరమైన రిజర్వేషన్లు ఉండవని చెప్పి బాబాసాహెబ్ అంబేడ్కర్ స్పష్టంగా చెప్పిన తర్వాత ఈరోజు కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ఈ యొక్క రిజర్వేషన్స్ నిన్న బిల్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఇది మొత్తం మెజారిటీ ప్రజలను అవమానించినట్టే. ఇవాళ కేసీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నా, ఇవాళ ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావంటున్నావు, కానీ నీవు వేసిన కమిషన్లు విచారణ జరిపిందంతా కూడా మతపరమైన బ్యాక్వర్డ్నెస్ ముస్లిం మైనారిటీ కోసం చేసిందే, కానీ ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాను. హిందువుల్లో పేదలు లేరా? క్రిస్టియన్స్లో పేదలు లేరా? పేదరికం ఒక్క ముస్లింలనే కనిపిస్తుందా? వాళ్ళు 6% ఇవ్వమంటే నీవు 12% ఇస్తావు. ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాను కేసీఆర్ను, నీవు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కాదనేది, ఇది నేను ఉంటే అవుతుందా? ఇవాళ కేసీఆర్ను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, ఇవాళ మళ్ళీ రజాకార్ల పాలన తీసుకొచ్చి తెలంగాణలో పెట్టాలనుకుంటున్నావా? ఆనాడు అయ్యా ఏదో భారతదేశంకి స్వాతంత్రం వచ్చి సంవత్సరం తర్వాతనైనా తెలంగాణకు విముక్తి జరిగిందంటే పోరాడి తెలంగాణ ప్రజలందరూ కలిసి తెచ్చుకుంటే ఇవాళ నీవు అధికారంలోకి వచ్చి ఈరోజు నీవు మళ్ళీ ఇక్కడ ఏదో నిజాం తీరుగ వివరిస్తూ రజాకార్ల పాలనకు మళ్ళీ తెరలేపుతున్నట్టుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచనలిస్తున్నారు. అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో నిర్వహించి ప్రజలకు అవగాహనలు కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారి రాజు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు తాము వారోత్సవాలని నిర్వహిస్తున్నామన్నారు. వీటిని ఈ నెల 14 ప్రారంభించి ఒక్కో రోజు ఒక్కో శాఖను ఎంపిక చేసుకుని అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 20 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో అగ్ని ప్రమాదాలపై తీసుకునే జాగ్రత్తలు ఎలా నడుచుకోవాలనే దానిపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగినట్లయితే ముందుగా అప్రమత్తంగా ఉండాలని, ఆ తర్వాత మా సర్వీసు నెంబర్ అయిన 101కు ఫోన్ చేసినట్లయితే తాము అక్కడికి చేరుకుని ప్రమాదాన్ని అరికడతామన్నారు. నా పేరు రాజు, ఫైర్ ఆఫీసర్, మహబూబ్నగర్. అగ్ని ప్రమాదాలు ఇప్పుడు మావి 14th నుండి 28th వరకు జరుగుతున్నాయి అగ్ని ప్రమాద వారోత్సవాలు. ఆ వారోత్సవాల సందర్భంగా ఫస్ట్ రోజేమో ఆర్టీసీ డిపోలో మేము చూపించినాము, సెకండ్ డేనేమో అపార్ట్మెంట్స్, థర్డ్ రోజేమో ఈ పెట్రోల్ బంక్స్, మళ్ళీ రేపేమో హాస్పిటల్. రేపు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు స్పాట్ ఇమ్మీడియట్, ఒకవేళ మీరు ఏమవుతారు, ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ అంటే 1-2 నిమిషాల లోపలని మీరు ఇచ్చేసి చేసుకోవాలి, లేదంటే తర్వాత 101 కానీ మా ఫైర్ స్టేషన్ నంబర్ కానీ ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా మేము వచ్చేస్తాం. అంత లోపల ఏమన్నా అయితే కూడా మీరు ఇళ్ళలో గ్యాస్ సిలిండర్లు కానీ అవి పెళ్ళినప్పుడు రెగ్యులేటర్కి వెళ్ళి మంట వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఒక గోరసంచి కానీ దుప్పటి కానీ తీసుకొని దాన్ని కప్పేసేయాలి. కప్పేసిన ఏం పడి అది ఏమవుతుంది, మొత్తం ఆరిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, స్విచ్ ఆఫ్ చేసి బయటికి సిలిండర్ తీసుకొని రావచ్చు. ఏం కాదు, ఒకవేళ గ్యాస్ మనకు లీక్ అయింది అనుకో, రూమ్లలో లీక్ అయినప్పుడు కూడా ఎప్పుడే కానీ కరెంటు స్విచ్ ఆన్ చేయకూడదు, ఆఫ్ చేయకూడదు. చీకట్లో ఉన్నప్పుడే ఓపెన్ చేసేయాలి కిటికీలు, డోర్స్ ఓపెన్ చేసి ఏమైతే ఒక 10-15 నిమిషాలు అయితే గ్యాస్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది.
అప్పుడు మనం సిలిండర్ తెచ్చి ఓపెన్ ప్లేస్లో తెచ్చి పెట్టుకోవచ్చు. అంత ఈ రెండు మీరు ఎక్కువగా ఇది చేయాలి. ఒక్కొక్కసారి కరెంటు షార్ట్ సర్క్యూట్ కూడా ఇండ్లు తాళం వేసి రెండు మూడు రోజులు పోతారనుకో, అలాంటప్పుడు మెయిన్ బంద్ చేసుకొని పోవాలి. అలాగే ఫ్రిడ్జ్ ఇది కూడా గ్యాస్ సిలిండర్ స్విచ్ ఆఫ్ చేసి పోవాలి. ఎందుకంటే స్విచ్ ఆఫ్ కిందనేమో వాళ్ళు ఆఫ్ చేస్తారు, పైనేమో ఆన్లోనే ఉంటుంది. ఆ విధంగా ఉంటే ఏమవుతుంది, ఎలుకలు కానీ ఏమన్నా వచ్చి కొట్టినప్పుడు గ్యాస్ లీక్ అయ్యి షార్ట్ సర్క్యూట్ నుండి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని విజన్ గార్డెన్లో నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో పాటు జేసీ శివకుమార్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మత్స్యకారులందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చెరువులు అభివృద్ధి చేపట్టామన్నారు. ఇక పూర్తి సబ్సిడీని కల్పిస్తూ చేపలు, వలలు, ఇతరాత్ర వాటిని అందిస్తున్నామన్నారు. మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఇటీవలే బడ్జెట్లో తమ సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లాలో పెంచిన చేపలను జిల్లాలోనే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎక్కడో పెంచిన చేపలను ఇక్కడికి తెచ్చి విక్రయించడం సరియైంది కాదని ఆయన హితవు పలికారు. చేపల పెంపకంపై ఈరోజు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. చేపల అనేది ఒక పెద్ద పరిశ్రమ. ఇది కోట్ల జనాభా, ఎట్లయితే జనాభా పెరుగుతుందో పెరిగిన జనాభాలో అత్యధికంగా చేపలు తినేటువంటి వాళ్ళే. చేప ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మాంసాహారాల్లో శ్రేష్టమైనది చేప, కొలెస్ట్రాల్ ఉండదు. రోజు చేప తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది, తెలివి కూడా పనిచేస్తుంది. కలకత్తా లాంటి ప్రాంతాల్లో అన్ని కులాల వాళ్ళు కూడా చేప తింటారు, సముద్ర పుష్పం అని చెప్పి తింటారు. మరి ఉత్పత్తి పెరుగుతుంది, తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కానీ చేపల ఉత్పత్తి మాత్రం పెంచలే. ఇక్కడ దీన్ని మర్చిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి చేపలు లారీలు ఇచ్చి అమ్ముతున్నారు ఇక్కడ హైదరాబాద్లో, కానీ ఇక్కడనే చేపలు ఎందుకు పెంచొద్దని ఆలోచన చేయలేదు. ఎందుకంటే పెంచితే వీళ్ళు బతుకుతారు, మంచిగా బతుకుతారు. వీళ్ళు మంచిగా బతకదు. చేపలు అంటే ఓన్లీ ఆంధ్రాలనే, సముద్రం పక్కనే చేపలు పట్టి అమ్మాల. చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా సముద్రం పక్కనే ఉండాలా. మాకు కూడా చిన్నప్పుడు చేపలు అంటే సముద్రం లేదు కదా మాకు, అందుకే చేపలు లేవనుకుంటుంది. కానీ ఇన్ని చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, ఇక్కడ పంచుకోవచ్చు అనేది మరి ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఇన్ని రిజర్వాయర్లను కూడా కృష్ణా నది మా జిల్లాలో ఉన్నా కూడా దాని మీద ఆంధ్రాలో ఆధిపత్యం ఉండేది. ఈవెన్ జూరాల ప్రాజెక్టులో కూడా వాళ్ళది ఆధిపత్యం ఉండేది. మా వాళ్ళు రానియకపోతారు. ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నటువంటి, కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వృత్తి కులాలకు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పూర్వం రావడం జరుగుతుంది. 10-23 జిల్లాల్లో 2 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఇవాళ 10 జిల్లాల్లోనే 1,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ వృత్తిదారులను కాపాడుకోవడానికి ముందుకు రావడం అనేది దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. 2 కోట్లు ఎక్కడ, 1,000 కోట్లు ఎక్కడ, ఆలోచన చేయాలి. కనుక ఇది చేపలు పట్టడం అమ్మడమే కాదు, సీడ్ పెంచడము, తర్వాత స్టాల్సు, చేపల తినడం కావచ్చు, మార్కెట్లు, రకరకాల ఉత్పత్తులు దీనికి అనుసంధానంగా మేము అధ్యయనం చేస్తున్నాం. వీటల రాజేంద్ర గారు మేము గతంలోనే దాదాపు ఒక 4 రోజులుగా దీనిపైన ఈ కులాల వృత్తులపైన అధ్యయనం చేసి మేము చేస్తున్నాం. చాలా పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. రియల్గా నిజంగా మనం చికెన్, మటన్ ఎట్లయితే ప్రాసెసింగ్ చేసి అమ్ముతామో ఆ విధంగా చేపను ప్రాసెసింగ్ చేసి అమ్ముతే విపరీతంగా అది అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఆ ప్రాసెసింగ్ కూడా ఈసారి గవర్నమెంట్ కొత్తగా ఆలోచించి ఏ విధంగా చేయాలి, కొత్త కొత్తగా ఎంత వీలైతే దాన్ని ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో బడ్జెట్ కూడా విపరీతంగా పెంచి ఇవాళ అన్ని కుటుంబాలను అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అంటే వెహికల్స్ కానీ, మోటార్ బైకులు కానీ, వలలు కానీ, అంటే వాళ్ళు చేసుకొని ముందరికి వస్తాము అంటే ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీన్ని మత్స్యకార్మిక కుటుంబాలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈస్టర్ సందర్భంగా స్థానిక కల్వరికొండపై ఉదయకాలపు ఆరాధనను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము 4 గంటల నుండే కల్వరికొండకు భక్తులు పోటెట్టడంతో ఆ ప్రాంతమంతా విశ్వాసులతో కిక్కిరిసిపోయింది. 7 గంటల వరకు నిర్వహించిన ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
జిల్లా కేంద్రంలోని కల్వరికొండతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పవిత్ర బైబుల్లో చెప్పబడిన ప్రకారం గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొంది పాపుల కోసం తన రక్తాన్ని చిందించి మూడో రోజు సమాధిని జయించి తిరిగి పునరాతానుడుగా లేచాడని నమ్ముతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈస్టర్ వేడుకల్ని జరుపుకుంటారు. ఉదయకాలపు ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రానే ఉన్నాడని, ఆయన రాజ్య వారసులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంబీసీ చైర్మన్ రేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు. యేసు పంచిన ప్రేమను అందరికీ పంచేవారంగా ఉండాలని, ఆయనకు సాక్షులుగా ప్రతి ఒక్కరూ జీవించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చర్చి వైస్ చైర్మన్ ఆర్ఎస్ జోసెఫ్, కార్యదర్శి హీరారం, రేమా వర్షిప్ సెంటర్ పాస్టర్ బిఎస్ పరంజ్యోతి, పాస్టర్లు జైపాల్, నాగరాజులతో పాటు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. కానీ ఈ రోజు ఆయన ఖాళీ సమాధిలో మనం చూడవచ్చు. మరియా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. స్థలాలకు వెళ్ళేసి అక్కడ మొక్కుబడులు చేసుకుంటున్నారు, అక్కడ వెంట్రుకలు తీసుకుంటున్నారు, అక్కడ ఈ రోజు మనల్ని విడుదల చేయడానికి ఈ రోజు మనకు అనుగ్రహించినాడు. భయం లేదు. నీ జీవితంలో ఏదైనా ఏ విషయమైనా ప్రభావితం చేస్తుందంటే శ్రీగారి ఇచ్చేస్తానంటే దాని అర్థం ఏంటి? నేను గౌరవిస్తాను, నేను ఖ్యాతి ఇస్తానని అంటలేదు. విశ్వాసం ప్రశ్నత్వం కలగజేయడానికి అనేకమైనటువంటి ఆశ చూపిస్తుంది, అనేక మనల్ని బంధిస్తుంది. జీసస్ ఇస్ రిసెన్. యేసు లేచి ఉన్నాడు, యేసు లేచి ఉన్నాడు, యేసు లేచి ఉన్నాడు. అందరు కూడా టీఎన్ స్నానం తీసుకోవచ్చు. ఈస్టర్ పండుగ పర్వదినాన మీకందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవ లోకానికి కలవరిమ సంఘ పక్షమున, ఆరోగ్య పక్షమున, క్రైస్తవ పక్షమున శుభాకాంక్షలు అందజేస్తున్నాను. యేసు ప్రభు సర్వమానవుల పాపాల కొరకై శిలువలో ప్రాణం అర్పించి సమాధి చెప్పి తిరిగి లేచాడు. ఇది ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యత. ప్రభు యొక్క సమాధి ఖాళీ సమాధి. ఆ సమాధులు లేడు, ఆయన తిరిగి లేచాడు. సజీవుడుగా తను ప్రత్యక్షపరచుకున్నాను. ఇప్పుడు కూడా మన మధ్య సజీవుడుగా ఆయన ఉంటూ మాట్లాడుతూ జీవిస్తున్న దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన మన తోడే ఉన్న దేవుడు, పరలోకానికి ఆయన మార్గం ఉన్న దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు యొక్క శక్తిని పొంది మన జిల్లా అంతా కూడా సస్యశ్యామలు ఉండాలని, అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ప్రభున శుభాలు అందిస్తున్నాను. నామంలో విశ్వాసులైన వారందరికీ, పట్టణ ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు విన్న వర్తమానం ప్రకారం దైవజనులు ఉపదేశించినట్లుగా ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. నిరంతరం మనతో ఉండి మన భయాల నుంచి, మన ప్రతి అవసరతలో నుంచి, మన ప్రతి పరిస్థితిలో నుంచి మనం విడుదల చేసేవాడని నమ్మి ఆయన పునరుద్ధరణ బలమును మన చుట్టూ ఉన్న వారికి, నశించిపోతున్న ఆత్మల నిమిత్తం ప్రార్థించేవారిగా, ప్రకటించేవారిగా ఉండాలని విశ్వాసులైన వారందరినీ కోరుకుంటూ మరొక్కసారి అందరికీ పునరుద్ధరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధరణ దినాన్ని దేవుడు మన జీవితంలో జరుపుకుంటూ ఈ కల్వరి కొండ పైన యేసు మన కొరకు తిరిగి లేచిన విధానం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హీ ఈజ్ నాట్ హియర్, హీ హ్యాస్ రిజన్. జస్ట్ హీ సెడ్ కమ్ అండ్ సీ ద ప్లేస్ వేర్ హీ లే, అకార్డింగ్ టు ద వర్సెస్ మత్తయి 28:16. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ ఈస్టర్. సో మహబూబ్ నగర్ యొక్క క్రైస్తవులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. నేడు నిజంగా ప్రపంచమంతా కూడా సో యేసు ప్రభు యొక్క పునరుత్థాన దినాన్ని సంతోషంగా మరి ఆనందంతో జరుపుకుంటున్నారు. సో అందును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యత మరి క్రైస్తవులకు ఒక నూతనమైనటువంటి పండుగను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సో అందరి సమాధులు ఖాళీగా ఉన్నా కానీ యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. మరి అందును బట్టి క్రైస్తవులందరికీ కూడా నేను ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు పిలుపునిచ్చారు. సమస్యలను సాగుదీస్తూ ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఏమీ సాధించలేమని, అంతిమంగా ప్రజల నమ్మకం కోల్పోవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు అందించే ఫిర్యాదులకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని, ఒకసారి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలు రెండోసారి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తన పట్టా భూమిని చుట్టుపక్కల ఉన్న పట్టాదారులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ తనపై దాడి చేసి చంపించడానికి కుట్రలు పన్నుతున్నారని, మహబూబ్ నగర్ పట్టణంలోని కొత్త చెరువు రోడ్కు చెందిన ఆంజనేయులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ల్యాండ్ సర్వే రికార్డ్స్ అధికారులు తన పట్టా భూమిని తనకు ఇవ్వాలని కోరారు. నా పేరు ఆంజనేయులు. నేను కొత్త చెరువు, మహబూబ్ నగర్ కొత్త చెరువు ఏరియాకి వెళ్ళి వచ్చిన. మా భూమి కొత్త చెరువు రోడ్లో
మా భూమి ఉంది. సర్వే నెంబర్ 972. మా తాత పేరు మీద టెనెంటు 4 ఎకరాల 26 గుంటలు టెనెంటు వచ్చింది. మా నాయన భూమి, మా నాయన పేరు మీద 2 ఎకరాల 27 గుంటల భూమి. ఈ 2 ఎకరాల 20 గుంటల భూమికి పోకుండా వాళ్ళు కంచె చేసి 12 తారీఖు 5వ నెలల సర్వే పెట్టించినాము, 7 సర్వే పెట్టించినాము. ఆ రోజు 7 కొలవలేదు, లొల్లి అయింది, వచ్చేసిండు వాపసు. 7 వచ్చిన తర్వాత సాయంత్రం వరకు వాళ్ళు కంచె చేసి వైర్లు పెట్టేసిండ్రు, వైర్లకు కరెంట్ షాట్ పెట్టిండ్రు. మేము మిగతా 2 ఎకరాల 27 గుంటల భూమికి పోకుండా ఆ కరెంట్ షాట్ పెట్టాము. మా పక్క వాళ్ళు గోపాల్ వాళ్ళు, గోపాల్ గొల్ల గోపాల్ వాళ్ళు కరెంట్ షాట్ పెట్టేసిండ్రు. మా కరెంట్ షాట్ కొట్టింది, దానికి ఒక భార్య కూడా పడి చనిపోయింది. ఇంకా కలెక్టర్ దగ్గర వచ్చినాము, కలెక్టర్ దగ్గర రాబట్టి ఇది 7వసారి ఈరోజు వచ్చినాము. ఏడోసారి వస్తే ఈరోజు ఆయన ఇంతకుముందు నోటీసులు వాళ్ళు తీసుకుంటలేరా అని అన్నాడు. వాళ్ళు తీసుకుంటలే అంటే గవర్నమెంట్, మీరు గవర్నమెంట్ ఇస్తేనే వాళ్ళు గవర్నమెంట్కు బెదిరుకోకపోతే ఇంకా మాకేం బెదిరుకుంటారు ఎవరే. కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసినాము. ఆయన సర్వే రోజు నాకు ఇన్ఫామ్ చేయండి, నేను వస్తాన్నాడు. ఇంకా సర్వే ఈయన చేస్తలేడు కదా, ఇంకా వాళ్ళు రానట్లుగా అందుకు ఈరోజు వచ్చేసినాము. గవర్నమెంట్కు మీకే వాళ్ళు వినకపోతే ఇంకా మాకింటారా. ఆర్టీసీ రీజియన్లో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మికులు డిపో ఆవరణలో ధర్నాకు దిగారు. సమస్యల్ని పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని గతంలో ఎన్నోసార్లు వినతులు చేసినా పట్టించుకోని కారణంగా తాము మహాధర్నాకు దిగాల్సి వచ్చిందని కార్మికులు అంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల రక్తాన్ని దోచుకుంటున్న యాజమాన్యం రీజియన్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే నెలకొనడం విచారకరంగా ఉందని ఆయన అన్నారు. సమస్యల్ని పరిష్కరించాలని అడిగితే కార్మికుల మధ్య చిచ్చు పెడుతూ కాలయాపన చేస్తున్నారని, వీటిని అధిగమించేందుకే తాము ఈరోజు మహాధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇకనైనా వెంటనే స్పందించి రీజియన్లో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన పెద్ద ఎత్తున చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు. టీఎస్ఆర్టీసీ వచ్చిన తర్వాత బాగుపడతా అనుకున్నాం, కానీ పాలమూరు జిల్లాలో మరి జిల్లా యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ కార్మికుల రక్తం తాగడానికి ఇక్కడ కంకణం కట్టుకోవడం జరిగింది. యూనియన్ల మధ్యన చిచ్చు పెట్టి యూనియన్ నాయకులను ఇబ్బందులు పెడుతూ ఆర్టీసీ కార్మికుల మీద విపరీతమైన పనిభారం మోపి చేయడం జరుగుతూ ఉన్నది. నేను రీజనల్ మేనేజర్కి ఇప్పటికే చెప్పడం జరిగింది, 2 సార్లు మహాధర్నాలు జరగడం జరిగింది, ఇక్కడే ఏ జిల్లాలో జరగలేదు. అదేవిధంగా ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సందర్భం ఉంది. మరి మొత్తం టోటల్గా ఇవాళ 10 జిల్లాల్లో లేని పరిస్థితి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎందుకు వస్తున్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి మేనేజ్మెంట్ అంతా కూడా కార్మిక పక్షపాతులుగా పనిచేయకుండా ఇవాళ యూనియన్ని దెబ్బకొట్టే పరిస్థితిలో చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడిగేది, ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం మరి మౌలిక సదుపాయాలు ఆర్టీసీ కార్మికులకు చేయాలా? నేను అడుగుతా ఉన్నా ఆర్ఎం గారిని, నీ బాధ్యత కాదా? ఇవాళ అన్ని డిపోలలో తాగే మంచినీళ్ళు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూంలో నీళ్లు రావు. మరి నీ బాత్రూంలో నీళ్ళు ఎందుకు ఉండాలి? నీకే ఎందుకు బాత్రూమ్ ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆడపిల్లల్ని ఇస్తా రాజ్యంగా మరి ఇవన్నీ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. తాగడానికి ఎండలు మండే కాలం 44-42 ఉష్ణోగ్రతలో డ్రైవర్ కండక్టర్లుగా బస్సుల్లో పోయినప్పుడు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మా మేనేజ్మెంట్కు ఉంది, కానీ ఇవాళ బబుల్స్ తెప్పించి 2-3 మధ్యాహ్నం ఇచ్చి మరి చేతులు దులిపే పరిస్థితి ఉంది. చదువుతో పాటు మనిషి మానసికంగా ఉత్సాహంగా ఉంటేనే ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతాడని మానసిక నిపుణులు గంపా నాగేశ్వర్ అన్నారు. గురుకుల ఉద్యోగాల కోసం ఏ విధంగా ప్రిపేర్ కావాలనే దానిపై పాలమూరు కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఉండి ప్రశాంతత లేకపోతే మనిషి దేనిని సాధించలేడని, మానసికంగా ప్రశాంతత ఉన్నప్పుడే అన్నింటిలో విజయం సాధించగలుగుతామన్నారు. విజయం సాధించాలంటే శరీరం తన ఆధీనంలో ఉండాలని, అప్పుడే జీవితంలో ముందుకు వెళ్తామనే ధీమా ఏర్పడుతుందన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ను విడుదల చేసిన గురుకుల పోస్టులకు ముందుగా శరీరాన్ని ఆధీనంలో ఉంచుకొని మానసికంగా ప్రశాంతత కలిగి రాణించగలిగే ఉద్యోగం మీ సొంతం అవుతుందని సూచించారు. అనంతరం తగిన మెలకువలు ఇతరత్ర వాటిపై హాజరైన వారందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సంజీవ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, జర్నలిస్టులకు ఆరోగ్య పథకం కింద ప్రత్యేక వైద్య సేవలు అందించడం కోసం ఏర్పాటు చేయబోతున్న భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆరోగ్యశ్రీ సీఈఓ పద్మ పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని సెట్టి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ లో ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారికి జర్నలిస్టులకు హెల్త్ కార్డులను జారీ చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. దాదాపు సంవత్సర కాలం నుంచి పాలమూరులో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు. ఎట్టకేలకు ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగా పాలమూరులో ఈ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ను హెల్త్ కార్డు ఉన్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, జర్నలిస్టులు వినియోగించుకోవాలని సూచించారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డు కానీ ఇస్తామని, అసలు జర్నలిస్ట్ హెల్త్ కార్డు లేదు, ఎంప్లాయీస్కి ఇస్తాను 10 సంవత్సరాలు నడిచినా గవర్నమెంట్. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రాగానే అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రతి ఒక్క హాస్పిటల్స్లో కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అవైలబిలిటీ, ప్రతి దగ్గర కూడా ఈరోజు ఎన్ఐబిహెచ్ హాస్పిటల్ కూడా ఈరోజు అప్లై చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్గా జర్నలిస్టులకు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. మరి ఎక్కువ సివియర్ అయినప్పుడు హాస్పిటల్స్ ఉంటే మామూలుగా జనరల్గా చెకప్ చేయడం, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, మామూలుగా చిన్న చిన్న జబ్బులు, జ్వరము, దగ్గు ఇలాంటివి మామూలుగా దానిలో కూడా మరి ఒక వెల్నెస్ సెంటర్ ఉండాలని చెప్పి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా కేంద్రం కూడా ఇవ్వమన్నారు. మరి హైదరాబాద్ తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా జిల్లాలో, పాత జిల్లాలో ఈ మహబూబ్నగర్లోనే ఓపెన్ చేయడానికి మరి ఈహెచ్ఎస్ సిఇఓ పద్మ గారు మొన్న అడగగానే, ఎప్పుడు వస్తారమ్మా అంటే మీరు ఎప్పుడంటే ఎప్పుడు వస్తారు మహబూబ్నగరు అని చెప్పి వారు చెప్పిన ప్రకారం మళ్ళీ వాళ్ళే గుర్తు చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ అందరికీ అనుకూలమైనటువంటి ప్లేస్, అనువైనటువంటి ప్లేస్, ఎక్కడో దూర ప్రాంతం ఉంటే బాగుండదు కనుక కన్వీనెంట్ ప్లేస్ ఉండాలని చెప్పి మా టీఎన్జిఓ నాయకులకు, మా టీజీఓ నాయకులకు, మా టీచర్స్ సంఘాలకు, మిగతా ట్రాన్స్పోర్ట్ సంఘాలకు వాళ్ళందరికీ ఇప్పడం జరిగింది. మరి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది బిల్డింగ్ ఓకే అని చెప్పి దాదాపు అందరూ కూడా ఓకే అని చెప్పి ఖరారు చేయడం జరిగింది. ఇంకా మరి వెంటనే ఇది అమల్లో తీసుకొచ్చి ఒక నెల రోజుల లోపల ఇది వెంటనే ప్రారంభించేటట్లు మేము చర్యలు చేపడతాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రూమ్ 2 రూములు తీసుకొని అక్కడ స్టార్ట్ చేయమన్నారు. కానీ మా వల్ల ఫీలింగ్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎంత పెట్టినా కూడా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో జనం ఎక్కువ ఉండరు అని ఉంటుంది కనుక మళ్ళీ ఎవరో మా వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేయడానికి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? పని కట్టుకొని కూర్చుంటారు, మళ్ళీ ఏదో చేస్తారు, ఇంత కష్టపడి చేసిన తర్వాత కూడా ఏదో ఒకటి మాట్లాడతారు కనుక అది బాగుండదని ప్రైవేట్ బిల్డింగ్ తీసుకుంటున్నాం. అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తాం. రిటైర్డ్ ఉద్యోగులకు, జర్నలిస్ట్ కుటుంబాలకు పూర్తి స్థాయిలో అన్ని ట్యాబ్లెట్లు కానీ అన్నీ అందుబాటులో ఉన్నట్లు డెంటల్ డాక్టరు, ఫిజిషియను, కార్డియాలజిస్టు అందరు డాక్టర్తో పాటు మందులు కూడా, అన్ని మందులు కూడా ఎప్పటికీ అవైలబిలిటీ ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఇక నుంచి చెల్లింపులు మొత్తం పోస్టాఫీసుల ద్వారానే ఇవ్వనున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అందరూ కూలీలకు పోస్టాఫీస్ ఖాతా పుస్తకాలు ఇప్పించడం కోసం పోస్టల్ సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగిందని ఆయన వివరించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధిపై జెడ్పీ చైర్మన్ భండారి భాస్కర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ కొమరయ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. కోడేరు మండలంలోని కొండ్రావుపల్లి, రాజాపూర్, సింగాయిపల్లి తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు పూర్తి చేసి నెలలు గడిచిపోతున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించడం లేదని కోడేరు జెడ్పీటీసీ సభ్యుడు బస్తీరామ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి హామీ పథకంకు కేంద్ర ప్రభుత్వం ఏటా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని, 52 రకాల పనులు ఈ పథకంలో చేసే వీలున్నప్పటికీ ఎంపీడీఓల నిర్లక్ష్యంతో ప్రజలకు సమాచారం తెలియడం లేదని ఆమన్కల్లు జెడ్పీటీసీ సభ్యుడు హరిప్రసాద్ ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేకున్నా అధికారులకు పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. పరిమితి ఏం లేదు, పరిమితి ఎట్టి పరిస్థితులు లేదు. మనం ఈ రోజు ఏం చెప్పినామంటే జనవీధి జరిగింది, ప్రోగ్రామ్ జరిగింది, కూడా ఎక్కడ ఫీల్డ్ ఉండి ఎవరెవరికి ఎన్ని అవసరం ఉంటే దానికి పరిమితి ఏం లేదు. కాకపోతే నిబంధన ఒకటే, వాళ్ళు చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉండాలి, 2,500 అంటే 5 ఎకరాల రూపాయలు ఉంటారు అంతే. దీనికి ఆంక్షలు అంటే ఇన్ని ఈ ఊరికి ఎన్ని ఈ ఊరికి ఎన్ని అని మాత్రం లేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. ఈరోజు రైతు సమస్యల సాధన పోరాట సంఘంకి వెళ్ళి
మేము ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేందుకు నిరసనగా ఈ భిక్షాటన కార్యక్రమం పెట్టినాము. 2015 నాడు ముఖ్యమంత్రి గారు కరివేన రిజర్వాయర్ దగ్గర ఓపెనింగ్ చేసినప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చినాడు. మా పొలాలు తీసుకొని ఉద్యోగం ఇచ్చి ఒక నెల జీతం తీసుకున్న తర్వాతనే మీ దగ్గరకు వస్తామని అన్నారు. ఆ మాట తప్పిండు. మాకు పూర్తి స్థాయిలో జనాలకు రైతులకు పైసలు కూడా డబ్బులు కూడా ముట్టలేదు. అయినా పొలాలు జబర్దస్తిగా తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. ఇంతవరకు సంవత్సరం గడిచింది కానీ ఇంతవరకు ఉద్యోగాలు లేవు. ఏం ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు లేవేం లేవని అన్నాడు. భారీ నీటిపారుదల శాఖ హరీశ్రావు గారిని కలిసినాము. కలిస్తే ఆయన ఉద్యోగాలు ఏమి లేవు, ఏం చేసుకుంటారు చేసుకోపోండి అని అన్నాడు. అంటే సార్ మాకు ఉద్యోగాలు లేకపోతే మా పొలాలు పోయినాయి, మరి మేము ఎట్లా బతికేది, మేము మాకు భిక్షం ఎత్తుకునే తప్ప ఇంకో మార్గం లేదు అని అంటే ఆ పని చేయండి అన్నాడు. కాబట్టి గవర్నమెంట్కి తెలియడానికి మేము నిరసన తెలుపుతున్నాము. ఇంకోటి మా ఉద్యోగాలు ఇచ్చిన దగ్గర ఖచ్చితంగా మేము వదిలే ప్రసక్తి లేదు. ప్రాణాలు తెగించైనా మేము పోరాడతాం. మేము రైతులమందరము మూకుమ్మడిగా కరివేన, కొత్తూరు, తాడపర్తి, బురటిపల్లి, బూరుగుపల్లి, ఆలూరు, ముట్టూరు, చుట్టుముట్టు తండాలందరినీ కలిసి మేము రైతులము. రిజిస్ట్రేషన్లు చేయించినాము. సంవత్సరం గడిచింది, ఉద్యోగాలు లేవు. మేము రోడ్డు మీదకి వచ్చినాము. ఇక మాకున్న వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఈరోజు భిక్షాటన కార్యక్రమం పెడుతున్నాము. మామూలుగా స్టార్ట్ అయింది. ఇక ఈ తర్వాత ఇక్కడ నుంచి తర్వాత మన జడ్చలకు వెళ్తాము. జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని మండల హెడ్క్వార్టర్లలో తిరగాలనుకున్నాము. భిక్షాటన రైతులకు చైతన్యం చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు చేపట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు, నాగంతో పాటు పలువురు ముఖ్య నేతల అరెస్టు. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పథకాలకు అవగాహన కలిగి ఉండాలని సూచన. డబుల్ బెడ్రూమ్ మిషన్ భగీరథ పథకాలపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఇంటికో ఉద్యోగం పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తమను నిలువున మోసం చేశారంటూ జిల్లా కేంద్రంలో నిర్వాసితుల భిక్షాటన. ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే ఎస్ఎన్ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఎన్ న్యూస్ ఎంపీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.